गुड ईवनिंग वेलकम टू स्पेशल एडिशन मूवी आर्टिस्ट असोसिएशन एन्निकलु मुगिसाई एन्निकलु मुगिसाई कानी विवादालु मात्रं कंटिन्यू अवुतूने उन्नायि गेलिचिन वाळ्ळु इंतवरकु प्रमाण स्वीकारं अफीशियल गा चेयाल्सि उंदि मूवी आर्टिस्ट कार्यालयानिकि वेल्लि బాధ్యతలు స్వీకరిస్తున్నట్లుగా మంచు విష్ణు ప్రకటించారు. ఎల్లుండి ఆయన అఫీషియల్గా బాధ్యతలు తీసుకోబోతున్నాను అని చెప్తున్నారు. కానీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ పదే పదే ఎన్నికలు జరిగిన తీరుపైన విమర్శలు చేస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది. గతంలో బ్యాలెట్లు ఇంటికి తీసుకెళ్లిపోయారు లాంటి ఆరోపణలు చూశాం, బెదిరించారు లాంటి ఆరోపణలు చూశాం. తాజాగా సీసీ ఫుటేజ్ మొత్తం మాకు చూపించాలి, సీసీ ఫుటేజ్ భద్రపరచాలి అంటూ ప్రకాష్ రాజ్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో వివాదం మరోసారి కంటిన్యూ అవుతున్నట్లుగా మనం భావించవచ్చు. కొద్దిసేపటి క్రితం హేమ విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మాట్లాడారు. మొత్తం వీళ్ళంతా మాట్లాడుతున్న మాటలు చూస్తే మాకి రాజీనామా చేస్తున్నాం, పదవులకు రాజీనామా చేస్తున్నాం అంటూ ఇప్పటికే చెప్పారు. పూర్తిగా కంటిన్యూ కాబోము అని చెప్పారు. కొత్త మళ్ళీ ఇంకొక అసోసియేషన్ రాబోతుందా లాంటి చర్చలు బయట ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కూడా దాన్ని ఖండిస్తుంది, అటువంటి ఆలోచన చేయట్లేదని చెప్తున్నప్పటికీ అటువంటి చర్చలు మాత్రం బయట జరుగుతున్నాయి. ఎన్నికల జరిగిన తీరుపైన ఇప్పటివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఏ సందర్భంలో కూడా ఎన్నికల కమిషన్ పైన ఈ స్థాయిలో ఆరోపణలు కానీ విమర్శలు కానీ రావడం మనం చూడలేదు. ఈ స్థాయిలో వివాదం అవడం ఎన్నికల ప్రక్రియ కూడా ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇలా జరిగింది, ఇంత వివాదం అవడానికి ఇన్ని ఆరోపణలు రావడానికి కారణమేంటి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసిన కృష్ణమోహన్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ గారితో మాట్లాడడానికంటే ముందు ప్రకాష్ రాజ్ రాసిన లేఖకు సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్ అప్డేట్స్ తర్వాత చర్చ చూద్దాం. ఒక రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అదే స్థాయిలోనే మా ఎన్నికలు కూడా జరిగినటువంటి విధానాన్ని మనం చూసాం. అయితే ప్రస్తుతం ఎన్నికలు పూర్తి అయ్యాయి, ఫలితాలు కూడా విడుదలయ్యాయి. తర్వాత ఫలితాల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తుంది ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని. దాంతోపాటు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో మోహన్ బాబు కావచ్చు, నరేష్ కావచ్చు, అక్కడ భౌతిక దాడులను ప్రేరేపించే విధంగా వ్యవహరించారంటూ కూడా లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎన్నికల అధికారిగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్కు కొద్ది నిమిషాల క్రితమే ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖకు సంబంధించి 4-5 అంశాలను కూడా ప్రస్తావన చేస్తూ ఆ లేఖలో కూడా పేర్కొవడం జరిగింది. ఎన్నికల సమయంలో కావచ్చు, ఫలితాలు వెల్లడించేటువంటి సమయంలో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగించామంటూ కూడా ఎన్నికల అధికారి చెప్పారు. కాబట్టి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ను తమకు అప్పగించాలి, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైనటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకొని అందులో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, దాంతోపాటు అక్కడ భౌతిక దాడులను ప్రేరేపించే విధంగా కొంతమంది వ్యక్తులు వ్యవహరించారనేది కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కొన్ని ఆరోపణలు చేస్తుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు లోపలకు చొరబడి కౌంటింగ్ కేంద్రంలో కావచ్చు, తర్వాత ఎన్నికల కేంద్రంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, వారు భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారనేది కూడా ప్రధానంగా మరొక అంశం తెరపైకి వచ్చింది. కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటిని చూడాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూసినట్లయితే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు, మా సభ్యులు ఎవరు అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే కృష్ణమోహన్ కి ఇచ్చినటువంటి లేఖలో 4-5 అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. ఎంత వీలైతే అంత తొందరగా తమకు సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను అందజేయండి, లేకపోతే వాటిని కూడా ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫలితాలు వెల్లడించినటువంటి విధానంలో కూడా మాకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి మీరు సీసీ ఫుటేజ్ అందించిన తర్వాత తదుపరి మేము ఎలా స్టెప్స్ తీసుకోవాలో అనే అంశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ ప్యానెల్ ముందుకు వెళ్తుందంటూ కూడా కొంతమంది సభ్యులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఫలితాలకు సంబంధించి కూడా 1-2 రోజుల్లో ఈ సీసీ ఫుటేజ్ కెమెరాలో ఉన్నటువంటి దృశ్యాలను చూసిన తర్వాత న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఈ ఫుటేజ్ అంతా కూడా ఎన్నికల సంఘం ఎన్నికల అధికారి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ అభ్యంతరాలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు చొరబడి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారు అనేటువంటి అంశానికి సంబంధించి ఒకవేళ అందులో ఎక్కడైనా ఉన్నట్లయితే దాన్ని ఆధారంగా చేసుకుని న్యాయస్థానం కూడా ఆశ్రయించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజు ఇచ్చినటువంటి లేఖకు ఎన్నికల సంఘం అధికారి కృష్ణమోహన్ కూడా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా మొత్తం ఫుటేజ్ అంతా కూడా తన దగ్గర ఉంది, ఆ ఫుటేజ్ కూడా కృష్ణమోహన్ గారు లైవ్ లో ఉన్నారు. ప్రవీణ్, కృష్ణమోహన్ గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ప్రకాష్ రాజ్ రాసిన లేఖకు సంబంధించిన చర్చ చూస్తున్నాం. కృష్ణమోహన్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన ఆర్వోగా పనిచేశారు. ఆయన కృష్ణమోహన్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ నరసింహరావు గారు, చెప్పండి సార్. లేఖ అందిందా? అందిందండి.
ఆన్సర్ చెప్పండి. ఇంకా ఆ లేఖలో ఉన్న ప్రధానమైన క్వశ్చన్స్, బయట వ్యక్తులు అక్కడికి వచ్చారు అనేది అనుమానం ఓ ప్యానల్కి. అవును. 50 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారంట. అవును. బయట వ్యక్తులను ఏమన్నా ఐడెంటిఫై చేశారా ఎన్నికలు జరుగుతున్న సమయంలో? ఆ 50 సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ని మానిటర్ చేసే బాధ్యత ఎవరికైనా ఇచ్చారా? బయట వ్యక్తులు వస్తున్నారా, ఎవరు వస్తున్నారు ఏంటి అని? ఒక్కటండి, ఇప్పుడు 50 సీసీ కెమెరాలు పెట్టారు, ఇవంతా నంబర్ అండి, నాకేం గుర్తులేదండి. సీసీ కెమెరాలు మాత్రం తప్పకుండా అరేంజ్ చేశాము. ఓకే. నంబర్ టూ, ప్రకాష్ రాజ్ గారు ఈ రోజు నాకు రాసిన లెటర్ లో సీసీటీవీ ఫుటేజ్ కావాలన్నారు. తప్పకుండా యాజ్ పర్ లా హిస్ లెటర్ విల్ బి అప్లైజ్డ్. ఎవ్రీ ఎలక్షన్ ఈస్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ సర్టన్ ప్రొసీజర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బై లా. There is an established procedure giving this thing. In accordance with the procedure, I am going to oblige this letter. Number two. Number three, meet unke question adigarandi. Baita vyaktulu vachara antunnaru. Baita vyaktulu vachara ledha anedi nenu inka chodaledandi. Chala mandi vacharu, voters vacharu, campaign vacharu, contestants vacharu. Some of the disciplinary, we call it DRC. డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ మెంబర్స్ వచ్చారు, వాళ్ళకి బాడీ గార్డ్స్ గా ఉండి వాళ్ళకి అసిస్టెంట్స్ వచ్చారు, కొంతమంది వాలంటీర్స్ చేసాం. నియర్లీ అండ్ యావరేజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ 1000 పీపుల్ పోలింగ్ స్టేషన్ హోల్ స్కూల్ అంతా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు గుర్తుపెట్టినా చాలా కష్టం, కానీ బయట వచ్చి వచ్చారు, అన్ఆథరైజ్డ్ పర్సన్ లోపలికి వచ్చారు అనేది మాత్రం ఐ జస్ట్ కెనాట్ సే ఎనీథింగ్. నౌ ఐ డోంట్ థింక్ దే అనేది. No, I deny unauthorized having come unauthorized persons. నేను ఎవర్ని పర్మిట్ లేదు. ఐ వెంట్ స్ట్రిక్ట్లీ వెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. బయటికి రావడం ఓకే, బయటికి రావడం ఓకే. పోలింగ్ బూత్ వరకు వచ్చారు, పోలింగ్ బూత్ దగ్గర కూడా ప్రైవేట్ వ్యక్తులు బెదిరింపులకు గురి చేశారు. ప్రధానంగా సీసీ ఫుటేజ్ అడగడానికి కారణం బెదిరించారు, రౌడీజం చేశారు, ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకున్నారు. ఆ బెదిరింపులు సీసీ ఫుటేజ్లో చూపిస్తే బయటపడతాయి. ప్రకాష్ ఎవరు ఎవరిని బెదిరించలేదు, బెదిరించి ఎవరు ఎవరిని బెదిరించి ఓట్లు వేయించుకోవడం లేదు. దే ఆర్ ఆల్ ఫాల్స్ అండ్ కాన్స్ట్రక్టెడ్ అలిగేషన్స్ అండ్ బేస్లెస్ అలిగేషన్స్. అంటే మీరు ఎలక్షన్ వర్క్లో మీరు చాలా బిజీగా ఉండుండొచ్చు. అక్కడ మీరే చెప్తున్నారు 1000 మంది ఉన్నారు, మొత్తం ప్రాంగణం అంతా కూడా మీరు ఒకేసారి మీకు కనిపించే పరిస్థితి ఉండదు, మీరు చూసే అవకాశం కూడా ఉండదు. ఓటర్స్ లోపలికి వస్తున్న సందర్భంలో బెదిరింపులు జరిగాయి, కొంతమంది దాడి చేశారని ఓపెన్గా చెప్తున్నారు కదా. ప్యానల్లో గెలిచిన వాళ్ళు కూడా మాపై దాడి చేశారు, మమ్మల్ని బూతులు తిట్టారు మోహన్ బాబు గారు అని మాట్లాడుతున్నారు. అసలేం లేదు అని ఎలా డినై చేయగలుగుతున్నారు? దాడి చేశారా లేదా అనేది నేను కంప్లీట్గా మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ చేస్తే కానీ చెప్పలేను. కానీ నా నోటీస్కి ఏది రాలేదు. నా నోటి 2-3 చెదురుమదురు ఇన్సిడెంట్స్ లెవెన్ టు 12 o'clock చెదురుమదురు వచ్చాయి. ఇమీడియట్ గా ఇద్దరు పార్టీని నా దగ్గర పిలిచాను, వాళ్ళు సమస్య పోయింది వెంటనే. నాట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ వైలెన్స్ ఎట్ ఆల్, జస్ట్ మైనర్ స్కఫ్లింగ్, మైనర్ జోస్లింగ్ ఆఫ్ ఈచ్ అదర్, పుషింగ్ ఆఫ్ ఈచ్ అదర్ బై వన్ ప్యానల్ ది అదర్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ కంప్లైంట్ టు మీ. ఐ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ I resolved the issue and went back. They all of them went, both of them went back with hand in hand, friendly manner. అంటే తప్ప ఎవరు కూడా నా ముందు నాకు తెలిసి వైలెన్స్ లాంటిది ఏమి జరగలేదు, ఇర్రెగ్యులారిటీస్ కూడా జరగలేదు. కృష్ణమోహన్ గారు, మామూలుగా ఒక ప్రొసీజర్ ఉంటుంది పోలింగ్, మనం జనరల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా చూస్తున్నాం, పోలింగ్ సెంటర్కి ఎంత దూరంలో బయట పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి, ఏంటి 50 మీటర్ల దూరంగా ఉండాలి, అక్కడి వరకు పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, పోలింగ్ బూత్లోకి ఓటింగ్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే, ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తారు, ఇటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అటువంటి ప్రొసీజర్ ఏమైనా ఫాలో అయ్యామా మనం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా? చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యామండి. ఎవరైతే ఆ ప్రొసీజర్ని వయలేట్ చేశారో, ఎప్పుడైతే ఆ ప్రొసీజర్ వయలేట్ చేసిన నా దృష్టికి తెచ్చారో, నేను వెంటనే వార్నింగ్ ఇచ్చిన వెంటనే అందరు రెక్టిఫై. Definitely we followed. There are certainly few violations that for a few minutes. Violate cheyagane suddenly evaro vachina gar complaint cheyatam, nen mic pettukoni announcement ivatam and subside ayyadu. It happens 2-3 minutes time itself. Endukante mem visuals chustunna sandarbhamlo maaku జనరల్ ఎలక్షన్ అప్పుడు కూడా చూస్తుంటాం కదా, పోలింగ్ బూత్లోకి ఒంటరిగా ఎంత విఐపీలైనా ఒకళ్ళే వెళ్తారు, క్యూలో నిలబడతారు, ఓట్లు వేస్తారు, ఈ ప్రొసీజర్ చూసాం. కానీ ఇక్కడ సెలబ్రిటీస్ అంతా కూడా ఏ ఒక్కరు కూడా సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళిన విజువల్ మాకు కనపడలా. అటుపక్క ఇటుపక్క 4 మనుషులు, బాడీగార్డులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు 4-5 నేస్కూల్ లోపలికి వెళ్ళడం చూసాం. ఆ మిగతా వాళ్ళని ప్రైవేట్ వ్యక్తులుగా భావిస్తున్నారు ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆ
మిగతా వ్యక్తులు బయట వ్యక్తులు ఇరువేపులా ప్యానెల్కి సంబంధించిన సెలబ్రిటీలు వచ్చినప్పుడు వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళని అలో చేయడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా మారిందా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు వచ్చారని చెప్తున్నారు ఎప్పుడైతే నా కంప్లైంట్ ఇచ్చారో ఇమిడియట్ గా నేను వార్నింగ్ ఇచ్చాను ప్రైవేట్ వ్యక్తులు ఆగిపోయారు ఎక్కడైతే వేర్ ఎవర్ ఎ కంప్లైంట్ వాస్ బ్రాట్ టు మై నోటీస్ అబౌట్ ద అటెంప్ట్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్ టు గెట్ ఇంటు దిస్ థింగ్ ఐ వాంట్ అండ్ దే స్టాప్ వచ్చిన ప్రతి కంప్లైంట్ ని ఐ డెల్ట్ విత్ ఇట్ సక్సెస్ఫుల్లీ అండ్ దేర్ ఆఫ్టర్ ద కంప్లైంట్ వాస్ ఆల్సో హ్యాపీ అబౌట్ అండ్ హెన్స్ ఇట్ వాస్ రిజాల్వ్డ్ ఇన్స్టంటేనియస్లీ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ఒక అలిగేషన్ చేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్లు అక్రమాలు చేశారు గతంలో కూడా మీరు చెప్పారు ఇప్పుడు ఆ రిపీటెడ్గా రోజుకు ఒక అలిగేషన్ చేస్తూనే ఉన్నారు గతంలో ఎప్పుడూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించిన ఎన్నికలు జరిగిన సందర్భంలో కొంత టెన్షన్ చూసాం వాళ్ళని వెళ్ళి విమర్శించుకోవడం టెన్షన్ జనరల్గా ఏ ఎలక్షన్ సందర్భంగానైనా అది కామన్ కానీ ఆ తర్వాత అది మర్చిపోతాం ఆ ఇష్యూస్ షార్ట్అవుట్ అవుతూ ఉంటాయి కానీ ఇప్పుడు అవతల ప్యానల్ని విమర్శించడం కంటే ఎన్నికల కమిషన్ టార్గెట్గా అపోజిషన్ ప్యానల్ ప్రకాష్ రాజ్ గారి ప్యానల్ విమర్శలు చేస్తూ ఉంది ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా మీరు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానండి ఇప్పుడు నేను 20 సంవత్సరాలుగా మూవీ యాక్ట్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ ఉన్నాను 35 సంవత్సరాల అనుభవం ఉన్న హైకోర్టు లాయర్ నేను 10 ఎలక్షన్స్ కండక్ట్ చేశాను మూవీ యాక్ట్ అసోసియేషన్ లో 14 ఎలక్షన్స్ ఇప్పటి వరకు జరిగితే 10 నేనే కండక్ట్ చేశాను ప్రతి ఒక అప్పుడప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఒక 1-2 డేస్ ఓడిపోయిన వాళ్ళు అది అలిగేషన్ చేయడం అది మాట్లాడతారు తర్వాత సబ్సైడ్ అవుతుంది కాకుండా ఈసారి లిటిల్ మోర్ ఫ్యూ మోర్ డేస్ అడిషనల్ గా వచ్చాయి అంతే తప్ప స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ దేర్ ఓన్ ఐ విల్ లీవ్ ఇట్ దేర్ ఓన్ విజ్డమ్ యాజ్ టు మేకింగ్ అలిగేషన్ అగేన్స్ట్ ఎలక్షన్ అథారిటీ మేము ఎలక్షన్ అథారిటీగా ఐ స్ట్రిక్ట్లీ ఫంక్షన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ బై లా and my conscience there's nothing no violation of law took place at all I conducted the elections very fairly and freely and transparently okay రిజిగ్నేషన్స్ చేసామని చెప్పారు కొత్త కమిటీకి ఎలక్ట్ అయిన ఒక కొంతమంది వాళ్ళ రిజిగ్నేషన్స్ ఏమన్నా అందాయా మీకు మీకు ఇస్తారా ప్రెసిడెంట్ ఇస్తే నాకు ఈటీవీ ప్రభాకర్ అందింది ప్రకాష్ రాజ్ గారు ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ మాకు రిజిగ్నేషన్ చేస్తూ వచ్చింది మిగతా వాళ్ళది ఎవరిది ఇప్పటి వరకు రాలేదు వాళ్ళు మీడియాలో సోషల్ మీడియాలో ఉన్నాయి కానీ ఆఫీషియల్ గా నాకు కానీ న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ విష్ణు కానీ ఇప్పటి వరకు ఆఫీషియల్ గా రాలేదు సో ఇప్పటి వరకు మీకు వచ్చిన రిజిగ్నేషన్స్ పైన నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందా దానికి ఏంటి ప్రొసీజర్ ఏంటి ఇక్కడ రిజిగ్నేషన్స్ 2 టైప్స్ అండి రిజిగ్నేషన్ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ మా ఫర్ విచ్ ప్రకాష్ రాజ్ డిడ్ నాగబాబు డిడ్ సెకండ్ కేటగిరీ రిజిగ్నేషన్ ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ దే హావ్ రీసెంట్లీ బీన్ ఎలెక్టెడ్ ఆన్ ద 11th of October ఓకే ఫర్ విచ్ హూ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ రిజిగ్నేషన్ ఈస్ ఎ లార్జర్ వన్ విచ్ ఆబ్వియస్లీ the newly elected body should consider deliberate in the next executive committee meeting okay so far as second one is concerned which is mass resignation of 11 if really they went they only made a resignation statement in the media but they have not submitted in reality to the president if and when they submit such things to the president they'll also be placed before the president in an EC meeting deliberations will take place and they may accept it or reject it so mali executive meeting jaragali danlo decision iskovalsi untundi antenandi antenandi sari ippudu ee sthayilo bedirimpulu bedirincharu lekapothe mammalu kottaru itvanti aaropanalu cheyadam venaka ఏం ఆశించి చేస్తున్నారనుకుంటున్నారు మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు మీరు ప్యానల్ మెంబర్ కాదు మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కాదు కానీ చాలా క్లియర్గా మీరు అటువంటిది ఏం లేదు అని చెప్తున్నారు రిపీటెడ్గా బట్ ఆ విమర్శలు అయితే మీరు ఫేస్ చేస్తూనే ఉన్నారు ఏం ఆశించి ఎందుకోసం ఇటువంటి విమర్శలు మీరు టార్గెట్గా చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు ఏం ఆశించి చేస్తున్నారో అది నేను పొలిటికల్ దే హ్యావ్ దేర్ ఓన్ వికెట్ ఇట్ ఇస్ నాట్ అండర్ మై జ్యూరిస్డిక్షన్ టు గో ఇన్ టు దట్ ఏరియా I leave it to their wisdom. Okay. It is not proper on my part to delve those issues. Sense of propriety as a lawyer of High Court prevents me from commenting on that. Yeah.
కోర్టు కి వెళ్తామని కూడా చెప్తున్నారు, కోర్టు కి వెళ్తాం లీగల్ గా ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఒకసారి బాడీ ఎలక్ట్ అయిన తర్వాత ఇంకా బాడీ ఓత్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కోర్టు కి వెళ్తే ఎన్నికల ప్రక్రియలో ఇక్కడ వరకు ఏమైనా స్టాప్ చేయడానికి పాజిబిలిటీస్ ఉంటాయా? ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది, ఎన్నికలు జరిగినప్పటికీ ఇంకా పూర్తిగా ఓత్ తీసుకోలేదు కమిటీ అంతా కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ పైన ఏమైనా స్టే చేయడానికి పాజిబిలిటీస్ ఉన్నాయా? చూడండి, ఇప్పుడు మీరు ఓత్ ఇందాక నుంచి ఓత్ ఓత్ అంటున్నారు. ఈ ఓత్ అనేది ఓన్లీ ఇట్ ఇస్ కన్ఫైన్డ్ టు కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఛార్జ్ తీసుకోవడం అంటే బాధ్యతలు తీసుకోవడం అంతే, దట్స్ నాట్ ఓత్. యా, లెట్ మీ డిస్టింగ్విష్ ఇట్ ప్లీజ్. ఓత్ తీసుకోవడం అనేది ఎక్కడ అసోసియేషన్ లేదండి. ఇది ఈ మధ్య 2-3 ఇయర్స్ గా కొత్తగా వచ్చింది. ఇది ఓన్లీ మోరే ఆప్టిక్స్ అంట. ఐ హోప్ యు అండర్స్టాండ్ ఆప్టిక్స్. ఇట్ ఇస్ మోర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆప్టిక్స్ అండ్ నాట్ ఫర్ లీగల్. లీగల్ పర్పస్ ఏంటంటే ఛార్జ్ తీసుకోవటమే. అది నిన్న మార్నింగ్ తీసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఛార్జ్ తీసుకుంటున్నారో అప్పుడే లీగల్ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు ఇంటర్వీన్ కాదు. ఓట్ తీసుకోవడానికి దీనికి సంబంధం లేదు. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత రీకౌంటింగ్ పెట్టే అవకాశం ఉంటుంది ఎక్కడైనా, ఏ ఎలక్షన్లో అయినా ఇటువంటి డౌట్స్ ఉన్నప్పుడు, లేకపోతే నంబర్ పైన రకరకాల డౌట్స్ ఉన్నప్పుడు రీకౌంటింగ్ పెట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి మెంబర్స్ ఎవరు ఓడిపోయిన వాళ్ళు ఎందుకు రీకౌంటింగ్ డిమాండ్ చేయట్లేదు? గెలిచిన వాళ్ళు ఎందుకు అవసరమైతే రీకౌంటింగ్ చేసుకోండి అని మాట కూడా ఎందుకు మాట్లాడలేదు తెలుసుకుందాం. కృష్ణమోహన్ గారితో మాట్లాడేసింది. కృష్ణమోహన్ గారు, రెండు ఇష్యూస్ చాలామందికి ఉన్న డౌట్స్ బయట వాళ్ళకు కూడా, ఎవరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్కి సంబంధించి ఫాలో అవుతున్న బయట వ్యక్తులు కూడా ఉన్న డౌట్స్ ఏంటంటే, చాలా సందర్భాల్లో ఇటువంటి డౌట్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇటువంటి లెక్కింపులో తేడాలు ఉన్నాయని డౌట్స్ వచ్చినప్పుడు రీకౌంటింగ్ అడుగుతూ ఉంటాం, రీకౌంటింగ్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఇక్కడ రీకౌంటింగ్ సంబంధించిన ప్రస్తావన, రీకౌంటింగ్ చేయమని ఎవరు అసలు అడగలేదా? రీకౌంటింగ్ చేసే ప్రాసెస్ ఏం లేదా? రీకౌంటింగ్ ప్రాసెస్ ఉందండి, కానీ రీకౌంటింగ్ చేయమని ఎవరు అడగలేదు. మామూలుగా ప్రొసీజర్ ఏంటంటే, నా విజువల్స్ క్లియర్ గా ఉంది నరసింహరావు గారు? యా యా, ఓకే ఫైన్, ఐఎమ్ హ్యాపీ. రీకౌంటింగ్ కి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. కౌంటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి వాళ్ళు ముందే చేస్తాము. మొత్తం కంప్లీట్ అయ్యి మీకు ఎక్స్ కింద ఓట్లు వచ్చాయి, వై కింద ఓట్లు అని చెప్పిన వెంటనే వాళ్ళు, ఇన్ఫాక్ట్ జీవిత గారు అడిగారు, అప్పటికప్పుడు అడిగారు జీవిత గారు. జీవిత గారు అప్పటికప్పుడు అప్పటికే కౌంట్ చేసి, జీవిత గారికి ఆ టైంలో 297 వచ్చాయి, రఘుబాబు గారికి 304 వచ్చాయి. ఆవిడ రీకౌంట్ ఏం చేయాలి, అప్పటికప్పుడు చేసేసాం. ఎందుకంటే చిన్న 1:1 కాబట్టి అప్పటికప్పుడు చేసేసాము. దెన్ సేమ్ నంబర్ వచ్చేసింది. దెన్ రీకౌంటింగ్ అలా జీవిత గారు మాత్రమే అడిగారు, వెంటనే చేశాం. రీకౌంటింగ్ ప్రొసీజర్ ఎలాగంటే అప్పటికప్పుడు అడగారండి, సెకండ్ డే థర్డ్ డే అడగకూడదు. ఓకే, సో అడిగిన వాళ్ళకంతా చేసేసాం. సో ఆ టైంకి వీళ్ళకి ఎవరికి డౌట్ రాలేదనుకుంటున్నారా? ఎందుకు ఆ టైంకి ఎవరు, ఆ టైంలో కేవలం జీవిత గారు మాత్రమే అడిగారు, జీవిత గారికి సంబంధించిన ఓట్లు కౌంట్ చేశారు, రైట్? యా, ఇంకొక ఇష్యూ, ఈ ప్రాసెస్ ఫస్ట్ మీరు ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ముందుగా ఈసీ మెంబర్స్కు సంబంధించిన ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది, తర్వాత ఆఫీస్ బేరర్స్, ఆ తర్వాత ప్రెసిడెంట్కి సంబంధించిన ఓట్లు కౌంట్ చేస్తారని చెప్పారు. కానీ చివరికి వచ్చేసరికి ఈసీ మెంబర్స్ సంబంధించిన ఓట్లు నెక్స్ట్ డే కౌంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వెరీ గుడ్ క్వశ్చన్ నరసింహరావు గారు. ఈసీ మెంబర్స్ మాత్రమే కౌంట్ చేశాము మొదట్లో. దాని తర్వాత అకార్డింగ్లీ వి వెంట్ అప్ టు ది ప్రెసిడెంట్ కౌంటింగ్ ఓన్లీ. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ పోస్టల్ బ్యాలెట్స్ 52 వచ్చినాయి. ఆ పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడైనా ఇవన్నీ అయిన తర్వాత చేస్తాము. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయగానే, పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసే టైంకి ప్రెసిడెంట్ ఎవరు లీడ్ లో ఉంది, 67 ఓట్స్ తోటి విష్ణు లీడ్ లో ఉన్నాడు, క్లారిటీ వచ్చేసేసింది. అక్కడ సస్పెన్స్ పోయింది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కూడా ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఈ ఒక బంచ్ పెట్టారు. ఈసీ మెంబర్స్ అని ఒక బంచ్ పెట్టారు. ముందు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పోస్టల్ బ్యాలెట్స్, ప్రెసిడెంట్ బ్యాలెట్స్ మాత్రం కౌంట్ చేశారు. అక్కడ కూడా విష్ణు లీడ్ వచ్చేసారు, టోటల్ 109 ఓట్స్ తోటి లీడ్ లోకి వచ్చేసారు. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఆల్రెడీ ఫార్ అహెడ్ ఉన్నాడు, 375, బాబు మోహన్ 235. శివబాలాజీ ట్రెషరర్ గా 360 తోటి అనేసెలబ్రీ లీడ్ వచ్చేసేసి అందరికి సస్పెన్స్ అంతా పోయింది. తర్వాత అప్పటికి 10-15 అయింది. దాని తర్వాత ఇంకా ఈసీ పోస్టల్ బ్యాలెట్స్ ఆఫ్ ఈసీ మెంబర్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవి కౌంట్ చేయాలన్నప్పుడు నా పర్సనల్ స్టాఫ్ ఏమన్నారంటే, సార్ 10:30 అయిపోయింది, మాకు ఇప్పటి వరకు భోజనాలు సప్లై చేయలేదు, మా బాగా టైర్డ్ అయిపోయాం, ఈ పోస్టల్ బ్యాలెట్స్ 52 అయినా కూడా మల్టీప్లైడ్ బై 39 అంటే ఇది మళ్ళీ 3 అవర్స్ పడుతుంది,
క్యాన్ వి డూ ఇట్ టుమారో అని అడిగాను. అడిగారు వాళ్ళు నన్ను. ఈ రిక్వెస్ట్ నేను ప్రకాష్ రాజు చెప్పాను, విష్ణు చెప్పాను, వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. అయినా కూడా మళ్ళీ మైక్ తీసుకొని ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మిగతా మెంబర్స్ ఉన్నట్టు ఇలా జరిగింది, రేపు కౌంట్ చేయడానికి మీకేమైనా అబ్జెక్షన్ ఉందా, రేపైనా ఈసీ మాత్రం చేయవచ్చా, ఎందుకంటే ఫిజికల్ గా ఓట్ వచ్చిన ఓట్లలో ఈసీ మెంబర్స్ కౌంటింగ్ ఎప్పుడు అయిపోయింది, ప్రతి రౌండ్ చేస్తూనే ఉన్నాం, కాకుంటే పోస్టల్ బ్యాలెట్ కలిపితేనే ఫైనల్ గా అనౌన్స్ చేయగలం. కాబట్టి అది అనౌన్స్ చేయలేకపోయాను. ఇదేంటి సింపుల్ 1:1 కాబట్టి ప్రెసిడెంట్ కి చేయగలిగాను. ఇది చాలా మల్టిప్లికేషన్ వచ్చేసేస్తుంది. కాబట్టి ఇది రేపు చేయాలనుకుంటున్నా, మీకు అభ్యంతరం ఉందా అని అడిగారు. ఏమి లేదు సార్, టుమారో వీ కెన్ ప్లీజ్ టెల్ మీ వాట్ టైం వీ కెన్ కమ్ అని అన్నారు. ఫైన్ ఐ డూ ఇట్ అని చెప్పి అంత క్లోజ్ చేశాను. అంతే తప్ప ఈసీ మెంబర్స్ మాత్రమే ముందు కౌంట్ చేశాము, అక్కడ ఏమి రివర్స్ చేయలేదు. ఏమైనా ఓవరాల్గా వాళ్ళ కన్సర్న్ తీసుకున్నారా? బ్రిటన్గా కూడా వాళ్ళ దగ్గర నుంచి, ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి కావచ్చు, విష్ణు గారి దగ్గర నుంచి కావచ్చు, బ్రిటన్గా కూడా ఏమైనా తీసుకున్నారా? జనరల్గా అట్లా కౌంటింగ్ మధ్యలో ఆపేసి నెక్స్ట్ డే చేసే ప్రొసీజర్ ఎప్పుడైనా గతంలో జరిగిందా? గతంలో జరగలేదండి, నాకు గుర్తు జరగలేదు. ఓరల్ కన్సెంట్ తీసుకున్నాం, ఓరల్ కన్సెంట్ తీసుకున్నాం. రిటర్న్ కన్సెంట్ అంటే అప్పటికప్పుడు ఆ టాలీ అయినప్పుడు అక్కడ సిగ్నేచర్ చేయమన్నా వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు. ఏది వాళ్ళ వాళ్ళ ఓవర్స్ దగ్గర సిగ్నేచర్ చేసాం, అంతవరకు చెప్పారు. అంటే రేపు కౌంట్ చేద్దాము అని చెప్పి ఓరల్ గా ఒప్పుకున్నారు వాళ్ళు. అందరు కూడా ఎస్ 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 అన్నారు. అంతవరకు చాలా మంది అనసూయ గారు మాట్లాడారు, హేమ గారు మాట్లాడారు, రాత్రి గెలిచాం, పొద్దునే ఓడిపోయాం, ఎలా జరిగిందో తెలియదు, రాత్రి ఎవరో వచ్చి బ్యాలెట్ బాక్స్లు తీసిపోయారు, ఇటువంటి మాటలు మీరు సమాధానం చెప్పారు. చాలాసార్లు కూడా అటువంటి కామెంట్స్ వచ్చాయి. కొద్దిసేపటి క్రితం హేమ గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు విందాం, తర్వాత మీ వర్షన్ తీసుకుంటాను. ప్లీజ్ హేమ గారు బయట ప్లీజ్. ఇది గుడి పవిత్రమైన స్థలం, ఇక్కడ మనం దీన్ని మళ్ళీ వేరేలాగా మార్చుకోవద్దని అనుకుంటున్నాను. రాత్రికి గెలిచాము, పొద్దునకి ఓడిపోయాం, అదేలాగో నాకు తెలియదు, అమ్మవారికైనా తెలుసో లేదో నాకు తెలియదు. అంటే ఇది గుడి పవిత్రమైన స్థలం, ఇక్కడ మనం దీన్ని మళ్ళీ వేరేలాగా మార్చుకోవద్దని అనుకుంటున్నాను. రాత్రికి గెలిచాము, పొద్దునకి ఓడిపోయాం, అదేలాగో నాకు తెలియదు, అమ్మవారికైనా తెలుసో లేదో నాకు తెలియదు. అంటే ఇది గుడి పవిత్రమైన స్థలం, ఇక్కడ మనం దీన్ని మళ్ళీ వేరేలాగా మార్చుకోవద్దని అనుకుంటున్నాను. రాత్రికి గెలిచాము, పొద్దునకి ఓడిపోయాం, అదేలాగో నాకు తెలియదు, అమ్మవారికైనా తెలుసో లేదో నాకు తెలియదు. రైట్. కృష్ణమోహన్ గారు విన్నానండి, రాత్రికి గెలిచింది ఉదయించారు తప్పండి. అది ఆవిడకి నో, షీ వాజ్ ఆల్వేస్ ట్రైలింగ్, షీ వాజ్ ఆల్ త్రూ ట్రైలింగ్. ఎప్పుడు మేము ఎక్కడ గెలిచారు అని చెప్పి అనౌన్స్ చేయలేదు. షీ వాజ్ నాట్ ఈవెన్ లీడింగ్ ఇట్ ఆల్. అట్లీస్ట్ ఈసీ మెంబర్స్ కొంతమంది లీడ్ లో ఉండి వెనక పడిపోయారు. తర్వాత కొంతమంది ఈసీ మెంబర్ ఫోర్త్ రౌండ్ లీడ్ లో ఉండి ఫిఫ్త్ రౌండ్ వెనక పడిపోవు అలాగే. కానీ సో ఫార్ అస్ దిస్ లేడీస్ కన్సర్న్, there was no occasion for her to lead and trail at all. She is all through trailing. Right. And hence this statement, I don't say allegation, or this statement is absolutely far from reality. Right. సీసీ ఫుటేజ్ ని కూడా ట్యాంపర్ చేస్తారేమో డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది, సేఫ్గానే ఉందా, దాన్ని కూడా ట్యాప్ చేస్తారు అనే ఒక అనుమానాలు అవతల ప్యానెల్కి వస్తున్నాయి. నరసింహరావు గారు, సీసీ ఫుటేజ్ ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదు. ఎక్కడ ఉన్నాడు సార్? ఇంకా ఈరోజు ప్రకాష్ రాజు గారి లెటర్ నాకు వచ్చిన తర్వాత మా మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఆఫీస్ ఫోన్ చేసి అడిగితే సీసీటీవీ తీసిన వాళ్ళు ఇంకా ఇవ్వలేదు సార్ అన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమన్నాను, వాళ్ళు నాకు ఇచ్చారు. ఒక అరగంట క్రితం 45 మినిట్స్ బ్యాక్ వాళ్ళ గురించి ఫోన్ చేస్తే సార్ రెడీ అవుతుంది, రేపు ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ ఇస్తామన్నారు. కాబట్టి ప్రాబబ్లీ ఐ మే గెట్ ఇట్ నెక్స్ట్ 24 అవర్స్. ఓకే, మీ దగ్గర ఇంకా రీచ్ అవ్వలేదు. మామూలుగా యూజువల్గా ఈ బ్యాలెట్స్ కావచ్చు, సీసీ ఫుటేజ్ కావచ్చు, ఎంతకాలం పాటు మనం మన దగ్గర పెట్టుకుంటాం? మూడు నెలలు మినిమంగా ఉంచాలనేది చెప్తారు. ఎంతకాలం పాటు ప్రొటెక్ట్ చేస్తూ ఉంచుతాం? యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్టోరల్ లాస్, ఆల్ ద మెటీరియల్ that belongs to the polling and electoral process must be reserved for a period of 3 months, which I am going to do so. All the material as described by the laws governing the elections shall be preserved by the election officer for a period of 3 months, which I am going to preserve. కృష్ణమోహన్ గారు, సీసీ ఫుటేజ్ కూడా ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ గారు లేఖ రాసిన తర్వాత అది ఇంకా మీకు రీచ్ అవ్వలేదు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడానని చెప్తున్నారు. ఇప్పటివరకు సేఫ్గానే ఉన్నట్టు భావించవచ్చా బయట? అబ్సల్యూట్లీ సేఫ్.
I don't use the term 1000%. 1000% is wrong English, illiterate English. I would say absolutely safe. Right. Right, sir. Conclude చేస్తాను. పర్సనల్ గా మీకు సంబంధించి చేస్తున్న కొన్ని విమర్శలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. మోహన్ బాబు గారికి చాలా దగ్గర మనిషి కృష్ణమోహన్ గారు, కాబట్టి మోహన్ బాబు గారికి ఫేవర్ చేశారు. అక్కడ ఆయన రౌడీజం చేస్తుంటే కూడా అడ్డుకోలేకపోయారు. అక్కడ బ్యాలెట్లు ట్యాంప్ బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్తుంటే కూడా ఏం చేయలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్లో కూడా అవకతవకలు చేసేస్తారు. ఇటువంటి అలిగేషన్స్ నేరుగా మీ పైన చేస్తున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు చివరిగా? నంబర్ వన్, మీరు మోహన్ బాబు గారికి సన్నిహితులు అన్నారు, అది నిజమే. కానీ మోహన్ బాబు గారి సన్నిహిత్యానికి నా నా ప్రొఫెషనల్ డ్యూటీస్ ఎక్సర్సైజ్ చేయడానికి కాన్ఫ్లిక్ట్ లేదు. ఐ హావ్ ఎక్సర్సైజ్డ్ మై ప్రొఫెషనల్ డ్యూటీస్ ఇంపార్షియలీ. ఏదైతే నా దృష్టికి వచ్చిందో, మోహన్ బాబు గారు రౌడిజం చేశారు అనడం చాలా తప్పు, ఏమీ జరగలేదు. ఎప్పుడైతే తోపులాటలు జరిగాయి, ఆ తోపులాటల్లో చాలా మంది 30-40 మంది తోపులాట ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరైతే కంప్లైంట్ చేశారు వెంటనే నేను మైక్ తీసుకుని చెప్పగానే అవి ఆన్ ద కాంట్రరీ విత్ ఆల్ హిస్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ మోహన్ బాబు గారు వెంటనే మైక్ తీసుకుని, మోహన్ బాబు గారు మీ మీద అనగాని సారీ సార్ అని చెప్పి వెంటనే వెళ్ళి కూర్చోలే కూర్చుని, కాబట్టి నేను చెప్పింది ఆయన లెజిటిమ్ ఒక స్కూల్ స్టూడెంట్ గానే పార్టిసిపేట్ ఫాలో అయ్యారు తప్ప ఎప్పటి ఎక్కడ నన్ను డిఫై చేయలేదు. మూడవది, దౌర్జన్యం జరుగుతున్నా కానీ మీరు చూస్తూ ఉన్నారు, నా ముందు నా కళ్ళ ముందు దౌర్జన్యం ఏమి జరగలేదండి. చూస్తులేదు దౌర్జన్యం జరిగి కంప్లైంట్ వచ్చింది, ప్రతిసారి కంప్లైంట్ ప్రతి కంప్లైంట్ ఓవరాల్ గానే వచ్చింది. నేను వార్నింగ్ కూడా ఓవరాల్ గా ఇచ్చాను, సబ్సిడీ కూడా అయిపోయింది, అంతే తప్ప నేను కావాలని నేను కావాలను మోహన్ బాబు గారితో నాకు సాన్నిధ్యం ఉందని చెప్పి నేను ఊరుకున్నాను చాలా తప్పు. ఫార్ ఫ్రమ్ రియాలిటీ, ఇట్ ఈస్ అ మోటివేట్ ఇస్ చార్జ్. ఐ స్ట్రైట్ వే డినైడ్ విత్ స్ట్రాంగ్ టర్మ్స్ స్ట్రాంగ్ వర్డ్స్ ఎట్ మై కమాండ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ గారు మాకోసం సమయం కేటాయించి.